యాడికి మండలంలో గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్. అనంతపురం జిల్లా యాడికి మండలంలో వేటగాళ్లు అరెస్ట్. యాడికి మండలం బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు యాడికి మండలం గుడిపాడు గ్రామ కొండల్లో కంబగిరి స్వామి గుడి సమీపంలో గుప్త నిధుల కోసం త్రవ్వుతున్న 9 మంది వ్యక్తుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న యాడికి సిఐ నాగార్జున రెడ్డి మరియు సిబ్బంది నిందితుల్ని గడ్డపారలు, పికాసి పార, 4 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిధులంతా యాడికి మండలంలో బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతకాయల అనే ఇంటి పేరు గల ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతకాయల నాగేష్ అనే వ్యక్తికి దేవత పైలట్ వస్తుందని నాగేష్ చెప్పిన మాటలు నమ్మి కుటుంబ సభ్యులు యాడికి మండలం గుడిపాడు గ్రామ కొండల్లో కంబగిరి స్వామి గుడి సమీపాన శుక్రవారం రాత్రి 7:30 ప్రాంతంలో గుప్త నిధులు తవ్వుతుండగా రాబడిన సమాచారం మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుర్భా రాజన్ ఆదేశాల మేరకు తాడిపత్రి డిఎస్పి సీఎం గంగయ్య పర్యవేక్షణలో సీఐ నాగార్జున రెడ్డి, యాడికి స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రెడ్డి, కానిస్టేబుల్ పవన్ కుమార్ రెడ్డి, సూర్యనారాయణ, చాంద్ బాషా, మహేష్, శివశంకర్ కలిసి గుప్త నిధులు తవ్వుతున్న నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులు శనివారం రోజు సాయంత్రం తాడిపత్రి డిఎస్పి సీఎం గంగయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుల వద్ద నుంచి గడ్డపారలు, పికాసి పార, 4 మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 9 మందిని నాదుడు తీసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం సుమారు 7:30 సమయంలో మన యాడికి మండలము గుడిపాడు గ్రామ కొండలు కమ్మగిరి స్వామి గుడి దగ్గర 2 గుళ్ళు దగ్గర దగ్గర ఉన్నాయి. అక్కడ కొంతమంది వ్యక్తులు గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పేసి పౌరా పికాసులు వీటితో తవ్వడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి మన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అంబురాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో సిఐ నాగార్జున రెడ్డి, యాడికి పిఎస్, వారి సిబ్బంది అందరూ కలిసి నిన్న 7:30 అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని వారి సమక్షంలో ఉన్నటువంటి 8 సెల్ ఫోన్స్, పారా, పికాసి, అంటే వారు వాడినటువంటి పనిముట్లను వీటన్నిటిని కనుక సీజ్ చేసి వారిని తీసుకురావడం జరిగింది. వారిని విచారిస్తే వారిలో చింతకాయల నగేశ్వ అనే వ్యక్తికి దేవుడు మూఢనమ్మకం సెంటిమెంట్, దేవుడు లీలకు వస్తాడని అతను చెప్పిన దాన్ని బట్టి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్తే ఆ బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ చింతకాయల నగేశ్వ, రామచంద్ర, పొట్టం హరి వీరందరూ, వీరితో పాటు ఇంకా ఒక 5 మంది, టోటల్ ఒక 9 మంది కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ గుప్త నిధుల కోసం వాళ్ళు తోవడం ప్రారంభించారు. అది తెలుసుకొని మన సిఐ గారి ఆధ్వర్యంలో వారందరినీ అరెస్ట్ చేసి ఒక 4 బైకులు ప్లస్ 8 సెల్ ఫోన్స్, తర్వాత పనిముట్లను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? 9.